కరీంనగర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి నిన్న సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ లోని అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని మరణించారు. పోలీసుల కథనం మేరకు రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేకు ఇద్దరు పిల్లలున్నారు. రూపాదేవి 2 రోజుల నుంచి పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఎమ్మెల్యే నిన్న ఉదయం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని గమనించారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కుటుంబం అంతా తీర్థయాత్రలకు వెళ్లి వచ్చారని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.